ఫ్రెండ్స్, మీకు ఇప్పటి వరకు ఎవరు చెప్పని మొబైల్ యొక్క వాల్పేపర్ సీక్రెట్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఆ సీక్రెట్ ఏమిటంటే మీ మొబైల్ వాల్పేపర్ అనేది ఎక్కువగా యెల్లో కలర్లో ఉంచండి. ఎందుకంటే యెల్లో కలర్ మీ కంటిని కాపాడుతుంది. అది ఎలాగో నేను ఈ వీడియోకి మధ్యలో లేదా ఈ వీడియోకి చివరిలో చెబుతాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ ఇవ్వబోతున్నాను. అదేమిటంటే, మన కళ్ళు అనేది బ్లూ కలర్ లేదా బ్లూ లైట్ను చూస్తే మన కళ్ళు పోతాయా? ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? మన మొబైల్లో ఐ ప్రొటెక్షన్ ఆన్ చేయగానే ఎందుకు యెల్లో కలర్లో మారిపోతుంది స్క్రీన్ అంతా? విటమిన్ డి కోసం మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే ఎండలో ఎందుకు ఉండాలి? మధ్యాహ్నం కూడా ఉండవచ్చుగా. ఇలా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో మీకు ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఈ క్వశ్చన్స్ మొత్తానికి ఆన్సర్ తెలుసుకోవటానికి ముందు మనం ఏ కలర్కి ఎంత వేవ్ లెంత్ ఉంటుంది మరియు ఏ కలర్ ఏ రీజియన్లో ఉంటుంది, అది యువీ రీజియన్లో ఉంటుందా, విజిబుల్ రీజియన్లో ఉంటుందా, ఐఆర్ రీజియన్లో ఉంటుందా, ఈ విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విషయాలు తెలుసుకోకుండా నేను డైరెక్ట్గా చెప్తే మీకు అస్సలు అర్థం కాదు ఫ్రెండ్స్. కాబట్టి నేను పక్కన స్కేల్లో చూస్తూ చెప్తా ఫ్రెండ్స్, దానిని మీరు గమనించండి ఒకసారి. మనం ముందుగా యువీ రీజియన్లో పోదాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఫస్ట్ రీజియన్ ఫ్రెండ్స్. యువీ రీజియన్లో ఏమేమి ఉంటాయంటే ఫ్రెండ్స్, అల్ట్రా వైలెట్ రేస్. యువీ రీజియన్ అంటే అల్ట్రా వైలెట్ రేస్. యు అంటే అల్ట్రా, వి అంటే వైలెట్. ఇది చాలా ప్రమాదకరం ఫ్రెండ్స్. ఎంత ప్రమాదకరం అంటే ఫ్రెండ్స్, ఈ అల్ట్రా వైలెట్ రేస్ అనేవి మన చర్మంలో ఎండలో ఉన్నప్పుడు పడితే మన చర్మంకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అంత ప్రమాదకరం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. మనం బ్లూ కలర్ను చూస్తే కళ్ళు పోతాయా, బ్లూ లైట్ను చూస్తే కళ్ళు పోతాయా? ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? ఇదేగా ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్. ఫ్రెండ్స్, మనం బ్లూ కలర్ను చూస్తే కళ్ళు పోతాయి అనేది 100% తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బ్లూ కలర్ని చూసినా, బ్లాక్ కలర్ని చూసినా, రెడ్ కలర్ని చూసినా, ఏ కలర్ని చూసినా మన కంటికి ఏమి కాదు ఫ్రెండ్స్. కానీ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, మనం బ్లూ కలర్ని చూస్తే కళ్ళు పోవు ఫ్రెండ్స్. అదే మనం బ్లూ లైట్ అంటే బ్లూ కాంతి అంటే నీలి కాంతిని చూసినప్పుడు మాత్రమే మన కళ్ళు దెబ్బతింటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే దాంట్లో అల్ట్రా వైలెట్ రేస్ ఉంటాయి ఫ్రెండ్స్, అంటే యూవీ రీజియన్లో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విజిబుల్ రీజియన్లో పోదాం ఫ్రెండ్స్. విజిబుల్ రీజియన్ అంటే 400 to 700 వేవ్ లెంత్ మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. విజిబుల్ రీజియన్ అంటే ఈ విజిబుల్ రీజియన్ అనేది మన కంటికి చూడదగిన రీజియన్ ఫ్రెండ్స్. ఈ విజిబుల్ రేస్లో ఉన్న ఏ కలర్నైనా మనం సులభంగా చూడవచ్చు. ఇవి మన కంటిని ఎటువంటి హాని చేయవు ఫ్రెండ్స్. 400 to 700 మధ్యలో ఏ వేవ్ లెంత్ లైట్ వచ్చినా మనం సులభంగా చూడవచ్చు. అంటే లైట్ అంటే ఆ కలర్తో ఉన్న లైట్ని మనం సులభంగా చూడవచ్చు. ఇది మన కంటిని ఎటువంటి హాని కలిగించదు ఫ్రెండ్స్. కాబట్టి 400 to 700 మధ్యలో ఏ లైట్నైనా మనం చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2 ఏమిటి ఫ్రెండ్స్, మన మొబైల్లో ఐ ప్రొటెక్షన్ ఆన్ చేయగానే ఎందుకు యెల్లో కలర్లో మారిపోతుంది? యెల్లో కలర్ ఫ్రీక్వెన్సీ అనేది 550 ఆ మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. 550 అనేది మన కంటికి సరిపడినంత వేవ్ లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మన కంటికి చాలా స్నేహంగా ఉంటుంది. కాబట్టి మనం మొబైల్లో ఐ ప్రొటెక్షన్ ఆన్ చేయగానే మొబైల్ స్క్రీన్ మొత్తం యెల్లో కలర్లో మారిపోయే విధంగా డిజైన్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు ఇప్పటి నుండి మీ కళను కాపాడుకోవాలి అంటే మీ మొబైల్ వాల్పేపర్లో ఎక్కువగా యెల్లో కలర్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. యెల్లో కలర్కి ఉండే వేవ్ లెంత్ అనేది మన కళ్ళకు ఫ్రెండ్లీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం మొదట్లో ఇది చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అదేమిటంటే, మనం విటమిన్ D3 కోసం ఎండలో ఉదయం పూట ఉండాలా, సాయంత్రం పూట ఉండాలా? అది ఫ్రెండ్స్ మన క్వశ్చన్. మనం విటమిన్ D3 కోసం ఉదయం ఉన్నా పర్వాలేదు, సాయంత్రం ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. మధ్యాహ్నం మాత్రం ఉండకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎండలో యువీ రేస్ అంటే అల్ట్రా వైలెట్ రేస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనివలన స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం విటమిన్ D3 కోసం ఉదయం సాయంత్రం ఉండటం మంచిది ఫ్రెండ్స్.